ఇంకొక పదిహేను రోజుల్లో మనకి సీటెడ్కి సంబంధించిన కీ అయితే రిలీజ్ అవుతుంది వన్ మంత్ వరకు వెయిట్ చేసినామంటే రిజల్ట్స్ డిక్లేర్ అయిపోతాయి ఒకవేళ ఇప్పుడు కనుక క్వాలిఫై అవ్వలేదు అంటే మళ్ళీ మనకి జూన్లో ఎగ్జామినేషన్స్ ఉంటాయి గట్టిగా ప్రిపేర్ అయితే సీటెడ్ క్వాలిఫై అయితే అవ్వచ్చు అండ్ రిజర్వేషన్స్ని బట్టి వాళ్ళ కట్ ఆఫ్ స్కోర్ అయితే ఉంటుంది చాలా మంది అనుకుంటారు సీటెడ్ కంటే స్టేట్ చాలా ఈజీగా ఉంటుంది నేను స్టేట్ టెటే రాసుకుంటాను కానీ మనకి స్టేట్ టెట్ రాయడం కంటే సీటెడ్ రాయడం వల్లనే ఎక్కువ అడ్వాంటేజెస్ ఉంటాయి అందులో ఫస్ట్ది ఏంటిదంటే మీరు ఒకవేళ సీట్ ఎట్లో క్వాలిఫై అయ్యారనుకోండి మీరు స్టేట్ టెట్ కి కూడా స్ అదే స్టేట్ టెట్ అనుకోండి ఓన్లీ స్టేట్ టెట్ మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి సిటెట్ రాస్తే రెండింటికి అప్లికేషన్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది ఇంకొకటి స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ కంటే మనకి సెంట్రల్ లెవెల్ రిక్రూట్మెంటే చాలా ఉంటాయి ఎవ్రీ ఇయర్ కనుక మనం చూసుకున్నట్లయితే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి జవహర్ నవోదయ కానివ్వండి సైనిక్ స్కూల్ నోటిఫికేషన్స్ చాలా పడుతూ ఉంటాయి అండ్ సిక్స్ మంత్స్కి ఒకసారి మీరు పేపర్ని రెగ్యులర్గా కనుక చూసుకున్నట్లయితే నోటిఫికేషన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేను ఇచ్చే ఒక చిన్న సజెషన్ మీకు నచ్చితే పాటించండి అదేంటంటే డెఫినెట్గా సీటెడ్గా ప్రిపేర్ అవ్వండి ఒక వన్ ట్వంటీ మన టార్గెట్ అయితే ఈజీగా నైంటీ రీచ్ అవ్వడానికి అయితే స్కోప్ ఉంటుంది ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే జూన్ జూలై వరకు క్వాలిఫై అవ్వడానికి ఎగ్జామినేషన్లో ఎక్కువ స్కోప్ ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటిది అంటే మనకి సీటెట్లో బాగా స్కోరింగ్ సబ్జెక్ట్ సిడిపి చైల్డ్ డెవలప్మెంట్ సైకాలజీకి సంబంధించి ఇది ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి ఆ తర్వాత మన మెథడాలజీస్ ఏవైతే ఉంటాయో మన మెథడ్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకోండి థ్యాంక్ యూ